సినిమా ఇన్ మహా మార్తి టాకీస్ డాట్ కామ్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రొడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమాని ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ చేయనున్నారు. ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్ జపాన్ లో జరుగుతుంది. జపాన్ లో ఆయనకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ప్రత్యేకంగా ఒసాకా నగరంలో ఎన్టీఆర్ కున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని అక్కడ స్క్రీన్ చేస్తున్నామని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు తెలియజేశారు. ఇది తెలుగు ప్రేక్షకులందరికీ కూడాను ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఎన్టీఆర్ కి ఏంటి, జపాన్ లో ఫ్యాన్స్ ఏంటి? ఒకప్పుడెప్పుడో విన్నాం సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సినిమాల్ని జపాన్ లో డైరెక్ట్ గా డబ్ చేసి రిలీజ్ చేస్తారు అని కూడా వినున్నాం. కానీ అలాంటిది ఒక తెలుగు హీరోకి, అది ఎన్టీఆర్ కి జపాన్ లో ఉన్న క్రేజ్ అని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు దానికి కారణం ఏమిటి అని చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు. ఆ క్వశ్చన్ మార్క్లన్నిటికీ ఒకటే సమాధానం, అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్, తర్వాత రియాలిటీ షోస్. ప్రపంచం అంతా కూడా డ్యాన్స్ రియాలిటీ షోలకి బీభత్సమైన క్రేజ్ ఉంది. అలాగే జపాన్ లో కూడా వాళ్ళు రియాలిటీ షోలు చేసుకునే కుర్రోళ్ళు కొత్తదనం కోసం ప్రయత్నించి బాద్షాలో ఎన్టీఆర్ వేసిన డ్యాన్స్ అని చూసి మురిసిపోయి ఆ పాటలతో వాళ్ళు రియాలిటీ షోలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ పాటలు ఎక్కడో అని జనాలందరూ కూడా వెళ్ళి చూడటం, ఎన్టీఆర్ డ్యాన్స్ కి ముగ్గులైపోవడం, అలాగా జపాన్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ కి ఒక తెలియని క్రేజ్ ఏర్పడిపోయింది. అలాగే ఎన్టీఆర్ కి ఒక ఫ్యాన్స్ ఫామ్ అయిపోయారు. అలాగే బాద్షా సినిమాకి ఆ ఒసాకా నగరంలో గానీ జపాన్ లో కొంతవరకు క్రేజ్ వచ్చేసింది. ఆయన క్రేజ్ అని చూసి డైరెక్ట్ గా జపాన్ నుంచి ఒక పర్సన్ ఆంధ్ర వచ్చి ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి వెళ్ళటం అనే విషయం కూడా కొంచెం సంచలనం అయిందని చెప్పొచ్చు. దీనిని బట్టి ఎన్టీఆర్ డ్యాన్స్ లో ఉన్న స్టామినా ఎంతో అందరికి అర్థమైంది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ డ్యాన్సుల గురించి తెలుగు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు జపాన్ వాళ్ళు ఇచ్చిన రికగ్నైజేషన్ ఎన్టీఆర్ కు ఒక బూస్ట్ అవ్వాలి, ఇంకా మంచి డ్యాన్సులతో పిచ్చెక్కించాలి అని మాత్రం కోరుకుందాం. చూద్దాం ఎన్టీఆర్ కి సంబంధించి జపాన్ లే కాదు మిగతా దేశాల్లో కూడా ఆయన డ్యాన్స్ కి మంచి ఫ్యాన్స్ ఫామ్ అవ్వాలని కోరుకుందాం. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. కీప్ వాచింగ్ మార్తి టాకీస్ డాట్ కామ్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.